అన్య శ్రీత గారు, సో ఇంతకుముందు మీరు జిల్ మూవీలో వర్క్ చేశారు గోపిచంద్ గారి సిస్టర్గా. సో ఐ నో దట్ ఆ స్టార్ క్యాస్టింగ్ ఆ హంగామా ఉంటుంది. ఇక్కడేమో అందరూ యూనో మీ ఏజ్ గ్రూప్ అండ్ యూనో ఫ్రెషర్స్ కైండ్ ఆఫ్, సో ఈ రెండింటిని ఎలా చూస్తారు? ఆ రెండింటికి కంపారిజన్ లేదు, అది అదే ఇది ఇదే. సో ఇక్కడ ఇట్ వాస్ మోర్ లైక్ అందరు ఇన్వాల్వ్మెంట్, అంటే ప్రతి రోల్ ప్రతి క్యారెక్టర్కి మా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండేది. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే తిను అభి ప్లే చేస్తున్నాడు సో ఒక గోస్ట్ అంటారు అయిపోయింది అని కాదు. అభి అంటే ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, అంటే వాట్ ఆర్ హీ స్ట్రేట్స్, అలానే ఏమి జెస్సీ ఏంటి, వాళ్ళ ట్రేట్స్ ఏంటి, ప్రతిదీ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ స్క్రిప్టెడ్, ఎవ్రీ రోల్ వాజ్ స్క్రిప్టెడ్. సో మేమందరం కలిసి షూట్ చేసినప్పుడు కూడా అభి నేనైతే పెద్ద కలవలేదు షూట్లో. సో మేమందరం షూట్ చేసినప్పుడు అయితే ఆ బాండ్ మూవీలో మీకు కనిపించే ఆ బాండ్ కానీ అదంతా మాకు బయట కూడా షూట్ ప్యాకప్ తర్వాత కూడా మాలో అది ఉండేది, ఆ ఎక్స్పీరియన్స్ కానీ మేము అంతా ఆడుతూ పాడుతూ చేయడం కానీ. సో వీ ఎంజాయ్డ్, షూట్ వాజ్ ఫన్. మేము మీరు మూవీ చూసేప్పుడు ఎంతగా ఎంటర్టైన్ అవుతున్నారో అంతే ఎంటర్టైన్మెంట్ మాకు కూడా ఉండింది బిహైండ్ ద కెమెరా. ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం భయం కూడా వచ్చిందంటగా షూట్స్లో. భయం కన్నా కూడా ఎక్కువ మీ బ్రెయిన్కి ఒక చిన్న పజిల్ ఉంటుంది అన్నమాట. సో అది మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా అలా చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు షూట్ చేసేటప్పుడు కూడా ఇందట్ బంగ్లో మదనపల్లిలో, సో అక్కడ కూడా రియల్ దయ్యం వచ్చిందంట కదా. రియల్ దయ్యం ఏమో కానీ, బట్ వీ హ్యాడ్ సమ్ రియలీ స్పూకీ ఎక్స్పీరియన్స్ బికాస్ వీఆర్ యూస్ టు హౌసెస్ లైక్ దిస్. వీఆర్ నాట్ యూస్ టు హౌసెస్ విచ్ హ్యావ్ వాటర్ 25 bedrooms అంట, అది కూడా 16 బాత్రూమ్స్, 3 హాల్స్, 2 డైనింగ్ రూమ్స్ అండ్ అదేదో సమ్ ఇన్ బెడ్ ఆఫీస్ ఒకటి పెద్దది, లైబ్రరీ, దెర్ ఇస్ అ బార్. అసలు ఆ ఇండ్లు టికెట్ కొనుక్కొని వెళ్ళాలి ఆ ఇంటికి. మేమేమో షూటింగ్ చేయడానికి వెళ్ళాము, బట్ ఇట్ వాజ్ అమేజింగ్. వీ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. డూ యూ వాంట్ అస్ టు టెల్ దట్? యా, టెల్ వాట్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యాడ్. సో మేము బంగ్లాలో 5 members, మేము షూట్ చేసినప్పుడు అయితే 5 members స్టే చేస్తాం అనమాట. సో మాకు మేమందరం ఒక రూమ్లోనే కూర్చొని రాత్రి కబుర్లు చెప్పుకోవడము అంత మాట్లాడుకుంటూ అలా కూర్చొని ఉండేవాళ్ళం. జెస్సీ అండ్ ఏమీస్ క్యారెక్టర్ వాళ్ళ ట్రాక్ అంతా ఫ్లాష్ బ్యాక్, మా ట్రాక్ అంతా గోస్ట్ హంటర్స్, అతుల్ కుల్కర్ణి సార్ హీస్ ప్లేయింగ్ అన్ ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఎవ్రీథింగ్, అది ప్రజెంట్ ట్రాక్. సో వెన్ వీ వర్ షూటింగ్ దే వర్ నాట్ దేర్. సో వెన్ అంటే వీ షాట్ ఫర్ 14 days అండ్ దెన్ దే కేమ్ అండ్ ఆ 14 days దెన్ వీ లెఫ్ట్. సో దే హ్యాడ్ దేర్ ఓన్ షూటింగ్ ఇది అనమాట. సో వీ డెంట్ షూట్ టుగెదర్. మాకున్న కామన్ పాయింట్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్నమాట, బంగ్లా షూట్ చేయడం, స్టే చేయడం. ఎక్స్పీరియన్స్ మాత్రం ఇద్దరికి కామన్. యా యా యా, డోర్ నాక్స్ వినిపించేవి ఎక్కడి నుంచి కూడా సేమ్, చూస్తే ఎవరు ఉండేవారు కాదు, ఫ్లోర్ పైన ఉండేవారు, అసలు ఇంట్లోనే ఉండేవారు కాదు ఎవరు, మాకు ఇచ్చే వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం అలా. ఆ ఇంట్లో దేర్ ఇస్ ఓన్లీ 1 guy హూ స్టేస్. యా, అంత పెద్ద ఇంట్లో హీస్ ఓన్లీ 1 person అయితే అండ్ హీస్ అబౌట్ ఐ థింక్ 60 years old. He was a businessman in Germany or something. I think this is his retirement plan. And his retirement plan is lavish, amazing. there is, itli inti nunchi oka 500 meters nadiste, you will find a swimming pool and everything. Oh. So that house is only in a 2-acre, 3-acre farmland. Oka forest madhyalo. Chuttura trees, everything. Inti enaka polalu unnai. అంటే అంత గట్టేశాడు ఆయన, అక్కడ దాకా కట్టుకున్నాడు, ఇంకా మిగతా అంతా పొలాలనే ఆగాడు అంతే. సో అట్లా అక్కడ కట్టేసుకుంది. సో వెరీ బిగ్ ప్లేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్ వీ గెట్ టు గో టు దీస్ ఎక్సైటింగ్ ప్లేసెస్ సంథింగ్. దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. ఎవ్రీ డే డ్యూరింగ్ ద షూట్ వీ మాకైతే షూట్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 2 వరకు ఉన్నాయి. Those were our call sheets. So, our time lo, Pavani, Chitra is our makeup artist, Chitra Mouthkill, Purnima. Purnima, sorry. Purnima Mouthkill, Vilanta, they used to stay in the bungalow. Okay. Neno, Abhishek Maharshi, the other guy who played this character, Ghost Hunter, Mojo. He, we both used to stay in a hotel away from it. So
సో మేము హోటల్కి వచ్చే హోటల్ నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడ షూట్కి అరౌండ్ మధ్యాహ్నం 1 or 2 కట్లా వచ్చేవాళ్ళం. సో పావని యూస్ టు టెల్ అస్ దట్ ఇట్లా నైట్ ఎవరు ఇట్లా కొట్టుతున్నారు తలుపు అని, ఎవరు కొడుతున్నారు ఏమో నేను 2-3 సార్లు తీసి చూసాను ఎవరు లేరు ఇది అని. ఓకే వాట్ ఎవర్ ఐ థింక్ షీస్ గోయింగ్ క్రేజీ అనుకున్నాం మేము. ఒకసారి ఇట్లా అశ్విన్, నేను, అభిషేక్, పావని, పూర్ణిమ, ఆల్ ది యాక్టర్స్, గోస్ట్ హంటర్స్ తోటి ద డైరెక్టర్, వీ వర్ హ్యావింగ్ డిన్నర్ ఇన్ హర్ రూమ్ అప్స్టైర్స్. డోర్ ఇట్లా హాఫ్ ఓపెన్ ఉండింది. ఓకే సో అశ్విన్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ఎవరో కొట్టారు తలుపు, కొడితే అశ్విన్ ఆ కమిన్ అని హీ వాజ్ టాకింగ్ టు అస్. 2 minutes అయిపోయి తిరిగి నోబడి ఈస్ కమింగ్ ఇన్. వాట్ ఈస్ దిస్ అంటే పావని రోమిట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్ ఏ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంది అని. ఓకే ఫైన్ అనుకున్నాం. ఒకరోజు వీ ఫౌండ్ అ స్నేక్ అతుల్ కుల్కర్ణి గారి రూమ్లో. హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ బంగ్లా ఆన్ అ డిఫరెంట్ సైడ్. దెర్ వాజ్ అ స్నేక్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇన్ ద వాష్రూమ్ సంథింగ్. సో హీ వాజ్ అ బిట్ స్కేర్డ్. అది ఐ థింక్ ఇట్ వెంట్ ఫ్రమ్ హారర్ టు వన్ ఆఫ్ దోస్ మిథలాజికల్ థ్రిల్లర్స్ దేవి టైప్ ఇట్లా వెళ్ళిపోయింది. ఒకరోజు ఏమైంది చిత్ర, మేము దట్ వాజ్ అ మార్నింగ్ షూట్ ఐ థింక్. సో ఎట్ 4:30 కల్లా వీ వేర్ ఇన్ ద బంగ్లా మేకప్కి వీ గెటింగ్ రెడీ. చిత్ర సైడ్ ఐ ఫర్గాట్ మై స్పీకర్ అప్స్టేస్, షీ వాజ్ స్టేయింగ్ ఇన్ దట్ రూమ్ అప్స్టేస్. నేను సార్ ఓకే ఫైన్ అన్న, నేను ఓకే ఫైన్ అని అట్లా గో అండ్ గెట్ ఇట్ అంటే ఓ షిట్ అనుకోని ఓకే వెళ్ళా. నేను యూ విల్ నాట్ బిలీవ్ మీ, ద మూమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద హాల్ తప్పమని కరెంట్ పోయింది. మేము అప్పటికి 10 days షూట్ చేస్తున్నాం ఇట్లా ఈ మొత్తం ఇంటిని లైట్లు తీసేసి ఆ టార్చ్ తోటి దాంతో దీంతో ఏంది భయ ఇది అని. అండ్ 4:30కి దట్ ప్లేస్ ఇస్ ప్రెటీ డార్క్. సో ఐ టుక్ మై సెల్ ఫోన్ అవుట్, ఐ స్విచ్డ్ ఆన్ ద టార్చ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ గెటింగ్ ద చిల్స్ నేను ఇప్పుడు ఏంది అని. సో ఆ పాత బంగ్లాలో ఆ పెద్ద స్టేర్ కేస్ వుడెన్ స్టేర్ కేస్ ఇట్లుంటుంది అని, అట్లాంటివి 2-3 ఉన్నాయి ఆ ఇంట్లో. వన్ ఆఫ్ ద స్టేర్ కేస్ ఐ హ్యాడ్ టు టేక్. ద మూమెంట్ ఐ స్టెప్ డౌన్ టు ద స్టేర్ కేస్ ఇట్లా పైన చూస్తే ఇట్లా ఒక ఆకారం ఇట్లా నిల్చొని ఉంది. లైట్ ఉంటే యూ విల్ నో దట్ ఇట్ ఈస్ అ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. వీ సా దట్ స్టాచ్యూ అ లాట్ ఆఫ్ టైమ్స్. లైట్ లేకుండా వెనకాల నుంచి ఇట్లా మూన్ లైట్ టైప్ ఏదో ఉంది, అది ఇట్లా నిల్చొని ఉంది ఇట్లా. నేను ధన్మని ఒకటేసారి భయపడి ఇంట్లో ఆ డెకరేటివ్స్ కానీ ఆ పీసెస్ అవి కూడా అన్ని ఇంపోర్టెడ్ అనమాట ఎక్కడి నుంచో. అవి కూడా కొంచెం వియర్డ్గా అంటే రెగ్యులర్గా మన ఇంట్లో కనిపించేలాగా ఉండవు. ఎంత చాలా ఇట్లాంటి ఒక వాజ్ ఉండదు ఆ ఇంట్లో. ఇట్లా నార్మల్గా చూసి ప్లెజెంట్గా ఫోటో తీసుకునేటట్టు ఏమి ఉండదు. షూట్ కోసం మాకు ఏ అసలు ప్రాపర్టీస్ ఏవి యూజ్ చేసే అవసరం పడలేదు. అన్ని మాకు కావాల్సినట్టు అన్ని ఆ ఇంట్లో ఉన్నాయి. ది ఓన్లీ థింగ్ దట్ ఐ థింక్ వీ బాట్ వాజ్ అ షార్ట్ టబ్ ఇన్ ద బాత్రూమ్. ఆ బాత్రూమ్ సెట్ అదే ఇంటికి ఇట్లా పక్కన వేసారు. అండ్ వీ ఐ డోంట్ థింక్ వీ యూస్ దిస్ షార్ట్ టబ్ ఆర్ సంథింగ్. సో వీ బాట్ దట్ అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఆ తర్వాత యూనో కైండ్ ఆఫ్ భయం ఈ ప్లేస్ వద్దు అలా ఏం అనిపించలేదు. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ కోయిన్సిడెన్సెస్ కదా. ఐ థింక్ ద స్క్రిప్ట్లో వేర్ ద 9 తోటి మూవీకి బాగా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి. ద నెంబర్ 9, ఐ డోంట్ నో ఇస్ ఇట్ ఎ గోస్ట్ నెంబర్, ఐ డోంట్ నో మ్యాన్. పేజ్ నెంబర్ 9 దగ్గర ద గోస్ట్ అపియర్స్ ఫస్ట్ ఆన్ ద స్క్రిప్ట్. మా గోస్ట్ హంటర్స్ ది దట్ వాస్ ద 9th ఇన్వెస్టిగేషన్ స్టోరీలో. హీ డింట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ రైటింగ్. బట్ వెన్ వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్ వాట్ ఇదేంటి ఇట్లా ఎందుకు ఉంది అని. ఐ థింక్ డిసెంబర్ 9th ఈజ్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఎవ్రీథింగ్. 9/9/9/9 అగైన్ యూ కౌంటెడ్, ఇట్ కమ్స్ టు 9. ఏం మాకి చెక్కింది ఒక 2 నిమిషాలు ఏం జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటూ ఉంటాయి మూవీస్లో. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.